రాష్ట్రానికి నిధులన్నీ కేంద్రమే ఇస్తుందని బండి సంజయ్ గోబెల్స్ మాదిరిగా అబద్దాలు చెప్తున్నారు బకాయిలు చెల్లించాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోలినా ఫలితం లేదు రావాల్సిన నిధులు ఇవ్వాలని కేంద్రంలో ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అని అన్నారు శనివారం టిఆర్ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు పాదయాత్రలో సంజయ్ అన్ని అబద్దాలు అసత్యాలే చెప్తున్నారని హరీష్ ఫైర్ అయ్యారు రాష్ట్రానికి కేంద్రం మూడు లక్షల కోట్లు ఇచ్చిందని జూటా ప్రచారం చేయడం కాకి కబుర్లు చెప్పడం మానుకోవాలన్నారు ఏడేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు వెళ్తే అందులో నుంచి రాష్ట్ర లక్ష అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయని చెప్పారు గంతే వస్తాయి హరీష్ గారు మీరు ఆర్థిక మంత్రి సరే ఓకే రాష్ట్రం నుంచి కేంద్రానికి గంత పోయినాయి కదా ఈ రాష్ట్రం నుంచి సిద్దిపేటకి ఎన్ని పోయినాయి సిద్దిపేట నుంచి రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయో చెప్పు ఒకసారి ఈ రాష్ట్రం నుంచి సిరిసిల్లకి ఎన్ని పోయినాయి సిరిసిల్ల నుంచి రాష్ట్రానికి ఎంత వచ్చినాయో చెప్పు ఒకసారి ఈ రాష్ట్రం నుంచి గజ్వేల్కి ఎంత పోయినాయి గజ్వేల్ నుంచి ఈ రాష్ట్రానికి ఎంత వచ్చినాయి చెప్పు అమ్మో గవి అడగ గురి అడగదు గవి అడగ గురి మామూలు ఎందుకంటే మాది అలా మీకు మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు శరం సీములెత్తురుంటే ఈ ప్రజలు కట్టిన పన్నులు ఎన్ని ఈ ప్రజలు ఇచ్చిన పదవులు ఎన్ని ఈ ప్రజలు మీకు పెంచిన ఆస్తులు ఎన్ని ఇవిటి లెక్కలు తీయరి ఇవిటి లెక్కలు తీయండి